మనకు పూర్తిగా నయమైపోయింది కనుక డిశ్చార్జ్ చేసేద్దాం అంటారా? Yes sir. But I can't believe it. అమ్మమ్మ అలా అనకండి, ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నమస్తే డాక్టర్ మహాశయ. నమస్తే సార్. చూసారా చూసారా ఆ సభ్యత, ఆ సంస్కారం. చూడమ్మా అవతారం, నీకు పూర్తిగా నయమైంది గనక డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి, నిజమైన డాక్టర్లు గనక సరిగ్గా అనుకుంటున్నారు. వెరీ గుడ్. వదిలేశాక ఏం చేస్తావో ఒకసారి చెప్పమ్మా, పెద్ద డాక్టర్ గారు ఉంటారు. మీ ఫీజులు పూర్తిగా చెల్లించేస్తానండి. వెరీ గుడ్. ఆ తర్వాత మా ఊరు పోయి కష్టపడి బతుకుతా. చూసారా చూసారా కష్టం సుఖం తెలిసాయి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? మరో మంచి అవతారాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి మీరు కూడా తప్పకుండా రావాలి. ఆ తర్వాత? ఆ తర్వాత మామూలే కదండి, గంపెడు పిల్లల్ని కంటాను. పిల్లల్ని కంటాడటండి? ఆ తర్వాత ఏం చేస్తావమ్మా అవతారం? వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తా. తీసుకొచ్చి ఇక్కడ గుమ్మాలు కిటికీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టిస్తా. ఆ తర్వాత వాళ్ళ చేతులు నిండా రాళ్ళు ఇస్తా. ఎందుకు? రాళ్ళతో కొట్టి ఎవరన్నా వచ్చారంటే పీక.